దామగుండం ఫారెస్ట్ గురించి వీడియో చేయమనేసి చాలామంది అడుగుతున్నారు. అసలు అక్కడ ఏం జరుగుతుంది, మాకేం అర్థం కావట్లేదు, ఎందుకు నేవీ రేడర్ రావడానికి చాలామంది అపోజ్ చేస్తున్నారు అనేసి అయితే చాలామంది సోషల్ మీడియాలో కూడా అడుగుతున్నారు అనమాట. సో వాళ్ళకి చెప్పేది ఒకటే, అపోజ్ ఎవరు చేయట్లేదు. భారతదేశానికి కేంద్ర సర్కారు లేకపోతే మన ఆర్మీ కానివ్వండి, మన నేవీ కానివ్వండి, నేవీ డిపార్ట్మెంట్స్ కానివ్వండి, లేదా ఇంకేదైనా డిపార్ట్మెంట్స్ మన దేశం గురించి ఏదైనా చేస్తున్నప్పుడు వాటిని అపోజ్ చేయడమే కొంతమంది లెఫ్ట్ లిబరల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ జంతు సంరక్షణ అనేసి లేకపోతే అడవుల్ని కాపాడాలి అనేసి లేకపోతే ఇంకేదైనా ఇలాంటి వాయిస్లు రేస్ చేస్తూ వాళ్ళందరూ ముందుకు వస్తూనే ఉంటారు. వీళ్ళకి ఏంటంటే ఇండియా అభివృద్ధి చెందకూడదు, ఏది చేయకూడదు అన్నమాట. ఇక్కడ నేవీ రేడర్ వస్తే ప్రాబ్లం ఏం లేదన్నమాట, అండ్ ఆ ఏరియా కూడా డెవలప్ అవుతుంది. అండ్ కేంద్రానికి సంబంధించిన మన నేవీకి, అంటే ఇప్పటికే మన భారతదేశం చుట్టుపక్కన ఎక్కడ చూసుకున్నా కూడా మన దేశానికి అగెన్స్ట్గా, సో ఈ నేవీ ల్యాండ్స్గా వేరే చిన్న చిన్న దీవుల్ని చేసుకోవడానికైతే చైనా, పాకిస్తాన్ ఇవన్నీ రెడీగా ఉన్నాయి. అలాంటప్పుడు మన దేశంలో ఉన్న మన సొంత ల్యాండ్ని మనం యూజ్ చేసుకుంటే ఆ లెఫ్ట్ లిబరల్స్కి లేకపోతే ఆ పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో దీన్ని ఒక మంటలాగా రాజేద్దాం అనేసి అనుకుంటున్నారు. సో వాళ్ళకు వచ్చిన నొప్పి ఏందో మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే నేను ఇక్కడ చెప్పాల్సిందైతే ఏం లేదు, ఏదైనా కూడా మన దేశానికి సపోర్ట్గా ఏదైనా చేస్తున్నప్పుడు కూడా చైనా బలపడాలనేసి లేకపోతే పక్కన పాకిస్తాన్ బలపడాలనేసి వీళ్ళ వాయిస్ రేస్ చేస్తుంటారనమాట. ఎప్పుడు కూడా మన దేశాన్ని ముక్కలు చేయాలనేసి ఒక కుట్ర వీళ్ళ వాయిస్లో మనకు కనిపిస్తుంది. ఇప్పుడు కూడా అలాంటి కుట్రనే వీళ్ళందరూ చేస్తున్నారు. సో మనం నేను వికారాబాద్కి వస్తాను, దీని గురించి వీడియో కూడా చేస్తాను, ఫుల్ ఫ్లెజ్గా ఒక వీడియో అయితే ఉంటుంది కంపల్సరీ. కాకపోతే ఇప్పటికే నేను కొంతమందితో మాట్లాడిన దాని ప్రకారం నేను చెప్తున్నాను. సో నేవీ రేడర్ వల్ల అక్కడ ఉన్న టెంపుల్కి కూడా ఏం కాదన్నమాట. ఇప్పటికే అసలు మీకు టెంపుల్స్ అవసరమా, టెంపుల్స్ ఉంటే బిచ్చగాళ్ళు తయారవుతారు అనేసి ఇలాంటి స్టేట్మెంట్స్ ఇప్పిస్తున్న లెఫ్ట్ లిబరల్ సంఘాలు అండ్ కొంతమంది సోకాడ్ జర్నలిస్టులు. సో వాళ్ళు ఇప్పుడు ఒక టెంపుల్ గురించి, దామగుండంలోనే ఒక టెంపుల్ మొత్తం నీలమట్టం చేసేస్తారా అనేసి ఒక వాయిస్ రేస్ చేస్తున్నారంటే కనీసం సిగ్గుపడండి మీరు. ఓకే, సో దాన్ని నమ్మేవాళ్ళు అండ్ దీన్ని ఒక ఎజెండాగా తీసుకెళ్తున్న వాళ్ళు కనీసం ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. టెంపుల్స్ గురించి వీళ్ళు వాయిస్ రేస్ చేస్తున్నారు, అక్కడి ఆదివాసుల గురించి వీళ్ళు వాయిస్ రేస్ చేస్తున్నారు అంటే వీళ్ళ వెనకాల ఏదో ఒక అజెండా ఉంది అనేసి అయితే స్పష్టంగా ఉంది. సో ఇదేంటి అన్నది నా ఫుల్ వీడియో వస్తుంది. వెయిట్ టిల్ దెన్, జై హింద్, జై భారత్.